ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంపై గందరగోళం నెలకొంది. ఒక పక్క పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎవరికి ఎవరు ఫేవరో, ఎవరికి ఎవరు శత్రువో కూడా తెలియని గజిబిజి గందరగోళంలో పడిపోయారు జనాలు. ఇంత కన్ఫ్యూజన్లో ఉండగా హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ మరో బాంబు పేల్చాడు. ఉన్న కన్ఫ్యూజన్తోనే చస్తుంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ గరుడ అంటూ పెద్ద ధీరమే చెప్పాడు. ఇప్పుడు ఈ ఆపరేషన్ గరుడ అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. జాతీయ పార్టీ ఒకటి ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసిందని, అది 2017లో మొదలైందని, దానికోసం ఇప్పటికే 4800 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిపారు. ద్రవిడ అంటే సౌత్ ఇండియా, ఏపీలో దీనికి ఆపరేషన్ గరుడ అని, తమిళనాడు కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ, కర్ణాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్లో ఏ పార్టీ ఎలా పనిచేస్తుంది, ఎలా జాతీయ పార్టీ వారితో పని చేయించుకుంటుంది, ఆఖరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని కూడా శివాజీ చెప్పాడు. అయితే శివాజీ చెప్పింది ఎంతవరకు నిజమో, నిజంగా ఇదంతా జరుగుతుందో లేదో తెలియదు. కానీ కొంతవరకు మాత్రం శివాజీ మాటలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లినట్టే తెలుస్తోంది. మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. శివాజీ బీజేపీకి మంచి స్ట్రోక్ అయితే ఇచ్చారు, కానీ అసలు ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే నిజానికి ఇప్పటికీ ఈ ఆపరేషన్ గురించి శివాజీ బయటకు చెప్పేశాడు. మరి బయటకు చెప్పిన ప్లాన్ను బీజేపీ అనుసరించే అవకాశమే లేదు. బహిర్గతమైన అంశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించదు. ఒకవేళ బీజేపీ కనుక ఈ ప్లాన్ అనుసరించకపోతే ఓ విధంగా బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ను ఇవ్వడంలో శివాజీ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క ప్లాన్తోనే ఉండదు. రాజకీయ ఎత్తుగడలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ప్రస్తుతానికైతే బీజేపీ ప్లాన్ ఇదని బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. మరి బీజేపీ ఇంకే ప్లాన్ వేస్తుందో చూద్దాం.